సామజవర్గం టీమ్ ఎస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. రీసెంట్ టైమ్స్లో మీరు ఆడియన్స్కి ఎంత కంటెంట్ ఇచ్చారంటే విష్ణు గారు అండ్ రామ్ గారు మిలిచిపోతుందండి మీ కెరియర్లో. నరేష్ గారు, సుదర్శన్, సురేష్ గారు, ఎవ్రీబడి సూపర్బ్ జాబ్ అండి. ఇట్ విల్ రిమైన్ ఎవ్రీ టైమ్. మేము ఎప్పుడన్నా చూడాలి సినిమా అంటే ఫ్యూచర్లో కూడా ఇదే పెట్టుకొని చూస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. శ్రీ విష్ణు గారు ఫుల్ టైమింగ్ మార్చేసినట్టున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదా, ఒక డైలాగ్ ఉంది కదా మధ్యలో, అంటే ఇన్ని రోజులు లోపల ఉండేది, ఇంకా టైం వచ్చింది వదలాలని. చాలా బాగుంది. అంటే మీ కమిట్మెంట్, అంటే మీకున్న బాడీ లాంగ్వేజ్ రెగ్యులర్ బాడీ లాంగ్వేజ్ కాదు, ఇది మొత్తం మార్చారు. ఇట్లాంటి ఫిలిమ్స్ని డైరెక్టర్స్ ఫిలిమ్స్ అని వచ్చేమో. అవునవును. అవునండి, కంగ్రాచులేషన్స్ అనిల్ గారు. దేనికంటే మీరు మంచి విజయం సాధించాలని ఎప్పటి నుంచి కోరుకున్నాం. యూఆర్ ఏ ప్యాషనెట్ ప్రొడ్యూసర్, మంచానికి సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సామాజవర్గంలో నాకు నచ్చిన హీరో ఎవరంటే నరేష్ గారు అండి. హీజ్ అ ఓన్లీ మ్యాన్. అసలుకి షోని చించి అవతల పడేశాడు. అతను ఆ ఏజ్కి సంబంధం లేదు, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకునే విధానం నరేష్ గారు ఫ్యాబులస్ అండి. క్యారెక్టర్ ఆయన ఓన్ చేసుకుందండి. అదే అంతే, ఫస్ట్ స్టోరీ చెప్పగానే ఇంకా మాకు ఎవరు లేరు, ఆప్షన్ లేదు. దర్స్ ఓన్లీ వన్ పర్సన్ హూ కెన్ డూ ఇట్. యా, అందుకనే మీరు విష్ణు గారు, నరేష్ గారు ఇద్దరు హీరోలు అని చెప్పండి సార్. నో ప్రాబ్లం. లేదు సార్, నిజంగానే నిలబెట్టారు అందరు కూడా. అమ్మాయి కూడా చాలా బాగుంది, రెబ్బజాన్ అందరు. కేపి మీ వాడు ఏదో చెప్పాడు, కేసీపీడీనా? కేసీపీడి అంటే ఏంది? కాదు, నిబ్బా అంటే ఏంది బ్రదర్? నిబ్బి బాను అండ్ నందు. మనకి డైరెక్టర్ బాను వీళ్ళు చెప్పారు, చెప్పేశాము. కాదు, ఖచ్చితంగా మీకు తెలుసు, నిబ్బి అంటే సుందరే, మనవడే సుదర్శనే గొడవ గొడవ చేస్తున్నాడు. నిబ్బి అంటే ఏదో పెద్ద బండబూతు ఉంది, అది మీరు చూసుకోండి. ఏమో బ్రో, పేపర్లో ఉన్నది. ఎనీవే కంగ్రాచులేషన్స్, ఇంత మంచి నవ్వులు చాలా కాలం తర్వాత వచ్చాయి. థియేటర్లోకి వచ్చి నిజంగా మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా కాలం అయింది. ఆల్ ది వెరీ బెస్ట్ సామాజవర్గంన. హలో, సామాజవర్గంన టీమ్కి కంగ్రాట్స్ అండి, అడ్వాన్స్ కంగ్రాట్స్. సో చాలా రోజులైంది ఒక జంధ్యాల సినిమా, ఈవీవీ సినిమా చూడక అలాంటి ఫీలింగ్ కలిగించింది. ఆ అద్భుతమైన స్క్రీన్ ప్లే, ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా హిలేరియస్గా కామెడీ సీన్స్ ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంది. నరేష్ గారు వన్ మ్యాన్ షో, సో ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. నరేష్ గారు ఈ సినిమాని చాలా భుజాల మీద మోసారని చెప్పొచ్చు. విష్ణు గారు టైమింగ్ చాలా బాగుందండి, శ్రీ విష్ణు గారిది అసలు ఎక్స్ట్రాడినరీ. ఆ లెంతీ డైలాగ్ ఎక్స్ట్రాడినరీ అండి, అసలు ఆ నాన్ స్టాప్ డైలాగు చాలా అద్భుతంగా చెప్పారు. చెప్పడమే కాదు, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ తర్వాత పెర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. రెబాజాన్ చాలా గ్లామరస్గా ఉంది, ఎక్స్ట్రాడినరీ వర్క్ చాలా అసలు అద్భుతంగా ఉంది. కంగ్రాట్స్, అడ్వాన్స్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. అంటే డైలాగ్స్ మా నందు రాశాడండి, అండ్ స్టోరీ బై బాను. సో అందరికీ ఒకసారి పరిచయం చేద్దామని. గ్రేట్ గ్రేట్ వర్క్ అండి.